ఇవాళ 27వ డివిజన్ అనగా మల్లైగుట్ట కట్ట చిన్న కాపు ఇది పెద్ద కాపు లేఅవుట్లో ఈ ప్రాంతాలలో దాదాపుగా 10 కొత్త పెన్షన్స్ వైఎస్ఆర్ ప్రభుత్వం చేత విడుదల చేయడం జరిగింది. ఆ 10 పెన్షన్స్లో కూడా 4 వచ్చి వితంతు పెన్షన్స్, మిగతా 6 వృద్ధాప్య పెన్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే 10 మందిలో దాదాపుగా 4-5 మందికి కొత్త పెన్షన్స్ రిలీజ్ అవుతుంది. అంతకుముందు ప్రభుత్వంలో పెన్షన్స్ అరాకొరట వచ్చేది, పెన్షన్స్ కావాలని స్ట్రైకులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా బయానియల్ శాంక్షన్స్ కింద ఎవ్రీ 6 మంత్స్, అది వృద్ధాప్య పెన్షన్ అయినా వితంతు పెన్షన్స్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు గ్రామ సచివాలయాల తరఫున, సెక్రటేరియట్ స్టాఫ్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే టెన్షన్గా అందరికీ ఇంటి వద్దనే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా జగనన్నకు మద్దతు మాదే అనేసి వాళ్ళు ఎంతో కూడా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. ఒక పెన్షన్సే కాదు, అన్ని విధాల ప్రభుత్వం మహిళలకైతేనేమి, పిల్లల చదువులకైతేనేమి, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. సో అట్లాగే ఇవాళ మా 27th డివిజన్లో కొత్తగా ఎవరికైతే పెన్షన్స్ రిలీజ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకుల వార్డ్ అధ్యక్షులు భరణి యాదవ్ కానీ, గీతా యాదవ్ అక్క కానీ, చింతా రమేష్ గారు అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. లేదు జరుగుతున్నది మన కోసం, మన ముందు తరాల కోసం.